ప్రభుని యేసులో మీ అందరికి వందనాలు అండి. ప్రతిరోజు మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రతిరోజు వాగ్దానం వింటున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు. మీరు కనీసం ఒక రోజుకి ఒక 10 మందికి షేర్ చేయండి. దేవుని బ్లెస్సింగ్స్ మీరు కూడా పొందుకోండి. ఈరోజు యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నా నామములో యేసయ్య నామములో మనం ఏమి అడిగినా యేసయ్య చేస్తాడు. కాబట్టి మనకి భూమి మీద పరలోకం నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది యేసయ్య నామములోని. దయ్యాలు కూడా యేసయ్య నామంలోనే వెళ్తారు. చాలామంది మంత్రాలు తాయితాలు హాస్పిటల్ తిరుగుతారు. వెళ్ళండి, నా దగ్గరికి చాలామంది వచ్చారు, చాలామంది లక్షలు కుమ్మరించారు, కానీ వాళ్ళకున్న వాళ్ళ ఉన్న దయ్యం పోలేదండి. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు వెళ్ళిపోయింది. అనేక మంది శాపాన్ని అనుభవిస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. యేసు నామంలో ప్రార్థించినప్పుడు మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా సంవత్సరాల నుంచి గర్భఫలం లేని బిడ్డలు కూడా యేసయ్య నామంలో ప్రార్థించినప్పుడు, నామంలో అడిగినప్పుడు గర్భఫలాన్ని ఇచ్చి ఈరోజు అనేక మంది బిడ్డలు దేవుడు దీవించారు. మరి నీకెందుకు? నీవు కూడా ఏ సమస్యతో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, యేసయ్య నామంలో మీరు అడగండి. యేసయ్య మీ నామంలో ఇది అడుగుతున్నా, మాకు సహాయం చేయండి అని అడగండి. తప్పక ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, ఇల్లు కట్టే విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, పాప క్షమాపణ విషయంలో కావచ్చు, ఏ విషయంలో యేసయ్య నామంలో మనకి అన్ని దొరుకుతుందండి. కాబట్టి ప్రార్థిస్తారా? ఆయన నామంలో అడిగి దేవుని పొందుకోండి. ప్రార్థించేద్దాం. యేసయ్య, నీ నామంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నదన్న ఏ క్షణంలో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాగ్దానం వింటున్న బిడ్డల కుటుంబాల్లో ఏ అపవిత్రాత్మనైతే వారిని బలహీనపరుస్తున్నదో అయినా వాటిని యేసు నామంలో బంధిస్తున్నాం. ఈ సమయంలో మాంత్రిక శక్తుల ద్వారా, క్షేతపరి శక్తుల ద్వారా పీడించబడుతున్న బిడ్డల్ని యేసు నామల ప్రభ బంధిస్తూ వారికి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఎంతోమందినైనా గమన బిడ్డలనైనా భయంకరమైన డ్రగ్స్ అలవాటైనారు, భయంకరమైన చెడు వేసనాలకి తాగుడికి వాటి నుంచి వారిని విడిపించు. ముఖ్యంగా నా ప్రభా, ఇదిగో ఉదయ కాలన ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, దిక్కు లేని ఉన్నారో సహాయం చేయండి. తల్లిదండ్రులు లేకుండా ఉన్నారో వారికి సహాయం చేయండి. యేసయ్య, రోడ్డు మీద రైల్వే ట్రైన్లో పోయే వారికి క్షేమం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.